హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్ట్ క్రాకర్స్. న్యాచురల్ క్లేతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దియా హోల్డర్స్ అండ్ ధూప్ స్టిక్ హోల్డర్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఇట్లా నేను లీఫ్ షేప్ది ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని మనీ ప్లాంట్ లీఫ్ తీసుకున్నాను. సో న్యాచురల్ క్లేని మనీ ప్లాంట్ షేప్తో మౌల్డ్ చేసుకుని నీట్గా 3D ఎఫెక్ట్ అనేది మనకి ఇవ్వాలి. అయితే నేను పెయింట్ బ్రష్ని యూజ్ చేసి ఇలా హోల్స్ని క్రియేట్ చేసుకున్నాను. సో మనకి నచ్చినట్టుగా షేప్ అంతా కూడా మౌల్డ్ చేసుకున్న తర్వాత ఒక ప్రమిదం తీసుకొని, ఐ మీన్ దియాన్ని తీసుకొని మనం ప్రిపేర్ చేసినది దానికి స్టిక్ చేసి ఇలా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత దానికి మంచి ఫినిషింగ్ లుక్ రావడం కోసం గోల్డ్ కలర్ని అప్లై చేసేసి అండ్ దాని ఫినిషింగ్ టచ్ మొత్తం కూడా ఇలా ఇచ్చి మనం నీట్గా దివాళీ టైంలో కానీ పూజ రూమ్ డెకరేషన్లో కానీ మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువగా హరిబరీ లేకుండా సింపుల్ థింగ్స్తో మనం డెకరేట్ చేసుకున్నాం కదా, మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుంది. సేమ్ అలాగే న్యాచురల్ క్లే తీసుకొని ఇంకొక ఐటెం ప్రిపేర్ చేద్దాం. అదేంటంటే కొంచెం లాంగ్ సైజ్ లీఫ్ని తీసుకొని ఈ విధంగా లీఫ్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఆ లీఫ్ని రిమూవ్ చేసిన తర్వాత నీట్గా మనకి యాక్చువల్గా 3D షేప్ ఎలా అయితే ఉంటుందో అలానే మనం చక్కగా పెయింట్ బ్రష్ని కానీ లేదంటే ఏదైనా షార్ప్ థింగ్స్ని యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో వచ్చేసి నేను కొంచెం క్లే ఎక్స్ట్రాగా తీసుకొని గోల్డెన్ బీడ్స్తో డెకరేట్ చేస్తున్నాను, మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుందని చెప్పేసి. సో ఆ గిన్నె లాంటిదాన్ని అక్కడ పెట్టేసాకు మొత్తం లీఫ్ అంతా కూడా నేను గోల్డెన్ బీడ్స్తో డెకరేట్ చేసేసాను అనమాట. ఇందులో మనం 2 ways యూజ్ చేసుకోవచ్చు, అదొక దియా స్టాండ్లో యూజ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ధూప్ స్టిక్ హోల్డర్ కానీ సరే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక 2-in-1 ఐడియా. అలా చెప్పాలనుకుంటే కమెంట్ చేయండి. సేమ్ ఇలానే థర్డ్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా న్యాచురల్ క్లేని యూజ్ చేసుకొని మనకి నచ్చిన షేప్ ఏదైనా సరే క్రియేట్ చేసుకుందాం. అయితే నీట్గా ఇది ఒక దియా హోల్డర్ కాబట్టి మంచిగా హోల్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక సింపుల్ లీఫీ స్ట్రక్చర్ని గీస్తున్నాను, చాలా ఈజీ అనమాట. ఇక్కడ క్లే కొంచెం మందంగానే తీసుకోవాలి మనం. నెక్స్ట్ ఏదైనా ప్లేట్ లాంటి ఒక మెటల్ ఆబ్జెక్ట్ తీసుకొని, అంటే దియా మనం అందులో పెట్టినప్పుడు నీట్గా స్టాండ్ అవ్వడానికి అనమాట. సో ఫినిషింగ్ లుక్ ఇలా మనం వాటర్తో క్లేని మౌల్డ్ చేసుకొని ఇందులో ఆర్టిఫిషియల్ దియా కానీ న్యాచురల్ దియా కానీ పెడితే సూపర్ లుక్ అయితే వస్తుంది. మంచి క్యాండిల్ లైట్ డిన్నర్ అప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట, తప్పకుండా ట్రై చేయండి. అండ్ లాస్ట్ ఐడియా వచ్చేసి, సో క్లే పాట్స్ ఉంటాయి కదా, వాటిని మనం నచ్చినట్టుగా కట్ చేసుకోవాలి. ఎక్కడికంటే అక్కడ హోల్ పెట్టుకోవాలంటే ఫస్ట్ వాటిని వాటర్లో నానబెట్టిన తర్వాత ఒక షార్ప్ ఆబ్జెక్ట్ తీసుకొని మనం ఇలా హోల్స్ క్రియేట్ చేస్తే చాలా ఈజీగా మనకి ఎంత అయితే కావాలో అదే సైజ్లో కట్ అవుతుంది, ఎక్స్ట్రా బ్రేకింగ్స్ ఏమీ లేకుండా. సో ఇది కూడా ఒక ధూప్ స్టిక్ హోల్డర్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను, చిన్న హౌస్ లాంటి, కుట్టి హౌస్ లాంటిది అనమాట. ఇక్కడ నేను మొత్తం కూడా ఆర్టిఫిషియల్గా బయట దొరికే క్లే ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను. అయితే ఎక్స్ట్రా కొంచెం డెకరేషన్ పైన చిమ్నీ పైపుకి నేను మామూలు క్లే మన దగ్గర ఉన్నది యూజ్ చేశాను. సో కంప్లీట్ లుక్ అయితే ఇది అనమాట, చూడడానికి బుల్లి హౌస్ లాగా బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. బై బై.